అవతారం ఎత్తిన సీఎం కేసీఆర్ అసలు రంగు హుజూరాబాద్ లో నిర్వహిస్తున్న సర్వేల్లో బయటపడిందని తెలంగాణ దళితులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దళితుడితో సహా రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించడంలో అర్థమేమిటని వారు నిలదీస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం ఇప్పటి వరకు అమలు కాలేదని, దళిత బంధు పథకం కూడా ఆకోవలేనిదేనని దళితులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలు కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ దళితుల కోసం హఠాత్తుగా దళిత బంధు పథకాన్ని జూలైలో ప్రకటించారు. దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని దళితులకు అందించనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత సాధికారత కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ హడావిడిగా ప్రకటించిన ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముందుగా ఎలాంటి కసరత్తు చేయలేదు, విధి విధానాలను ఖరారు చేయలేదు, దళిత బంధు పథకం అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్పై కూడా ప్రభుత్వం అంచనా వేయలేదు, చర్చించలేదు. సీఎం కేసీఆర్ మనసులో మెదిలిన పథకాన్ని దళితుల కోసం అప్పటికప్పుడు ప్రకటించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించడం వెనుక గల ఆంతర్యం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్రంలోని చిన్నపిల్లాడు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలనే సమాధానమిస్తాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఓటించడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారనే విషయం బహిరంగ రహస్యమే. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయడంతో ప్రభుత్వ రంగు కూడా బయటపడింది. అయితే దళితుల కోసం హుజూరాబాద్ లోనే ఉన్నారా, రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితులు లేరా అనే విమర్శలకు ధీటుగా బదిలిచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాల దళితులకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ విలువ 1.70 లక్షల కోట్లు. అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు తాను ప్రకటించిన దళిత బంధు హామీ అమలుపై వాస్తవాలు గ్రహిస్తున్నట్లు ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 23,000 మంది దళిత కుటుంబాలకు దళిత బంధును అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవనే విషయాన్ని ఆయన గ్రహించారు. అయితే ఆ విషయాన్ని కవర్ చేసుకోవడానికి దళిత బంధు నగదు బదిలీని సర్వేల పేరుతో తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆగస్టు 26న హుజూరాబాద్ లో సర్వే ప్రారంభించారు. ఈ సర్వే సెప్టెంబర్ 2 వరకు జరగనుంది. దళితులకు సొంతంగా 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, కారు, ప్రభుత్వ ఉద్యోగాలపై వివరాలను అధికారులు ఈ సర్వే ద్వారా సేకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దళితులకు సైతం దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ప్రకటించిన తర్వాత ఈ వివరాలు సేకరించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు దళితుల్లో ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంలో లబ్ధిదారులకు నిబంధనలు విధించే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వీలైనంత కాలం వాయిదా వేయాలని, జాప్యం చేయాలని సీఎం భావిస్తున్నారని తేట తెల్లమవుతుంది. ఆగస్టు 16న హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 15 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అయితే ఈ 15 మంది కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు నగదు చేరలేదు. దళిత బంధు పథకం ద్వారా హుజూరాబాద్ లోని 23,000 మంది లబ్ధిదారులు అందరికీ 10 లక్షల రూపాయలు అందించడానికి మరో 7 సమయం పడుతుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఒక్కో నియోజకవర్గ దళితులకు పథకం అందడానికి 7 పైగా సమయం పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు చేరడానికి ఇంకెన్ని దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉందో మీరే అంచనా వేసుకోమంటున్న అధికారుల సమాధానంతో దళితులు బిత్తరపోతున్నారు. దళిత బంధు పథకంలో సీఎం కేసీఆర్ లోని రంగులు మార్చే ఊసరవెల్లి బయటపడిందని, దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి పథకం లాగే మారుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసిన ఊసరవెల్లి అని మండిపడుతున్నారు.